వినోద్ రావు, సంతోష్ రావు. అరే బేవకూఫ్, నా ఈ పల్లెల్లోని ఈ విద్యార్థులకు యువతకు ఉద్యోగాలు ఎక్కడా అని చెప్తే ఉద్యోగాలు ఎందుకు రా భయం అని ఉన్నది? నీ ఇంటికి ఉద్యోగాలు ఇచ్చుకుంటానికి ముఖ్యమంత్రి అయి రావు. నా యువత ఈరోజు బదాన్న పడి ఆత్మహత్యలు చేసుకుంటుంటే చోద్యం చూస్తుంది టిఆర్ఎస్ ప్రభుత్వం. ఇలా ఆటలు ఆడుతున్నారు. ఒక్కొక్కడు కోట్ల రూపాయలు సంపాదించుకొని మళ్ళా ఇలా మన పేటలకు వస్తున్నారు. దోచుకున్నదంతా పంచడానికి వస్తున్నారు. తీసుకోండి వాళ్ళే. దోచుకున్నదంతా మన సొమ్మే, మన పిల్లల సొమ్మే, అమ్మల సొమ్ము. ఇలా మహిళా సాధికారత పేరు మీద మనం ఆ రోజు సమభావన సంఘాలను సంఘ బంధాలను ఏర్పాటు చేసి లోన్లు ఇచ్చాం వాళ్ళ కొరకు. ఆ లోన్ల మొత్తం దోచుకున్న మహిళల్ని దోచుకున్న ఒక నీట నీళ్ళు దోచుకున్న ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం. ఏం చేస్తాడండి వాడు? చీరలు ఇస్తాడు 100 రూపాయలు 50 రూపాయలు చీరలు సూరత్ నుంచి కొనుక్కొచ్చి బిచ్చగాళ్ళకేసినట్టు బతుకమ్మ చీరలు ఇస్తాడు. బతుకుని ఇచ్చే ప్రభుత్వం కావాలని కోరుకుంటే బతుకమ్మ చీరలు ఇచ్చి ఈరోజు మనల్ని అవమానిస్తున్న పరిస్థితి. నా తెలంగాణ ప్రజలు బతుకమ్మకో దసరాకో దీపావళికో చీరలు కొనుక్కోలేని దీనస్థితిలో ఉందని చెప్పి ఈరోజు కేసీఆర్ కుటుంబం అనుకుంటుందా? ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కొరకు మేము 5000 కోట్ల రూపాయల సంక్షేమ నిధి, స్త్రీ సంక్షేమ నిధి పెడుతున్నాం. మీ లెక్క పిల్లి మిత్రిగా లెక్క 200 కోట్ల రూపాయల చిల్లరించుడు కాదురా బాబు, 5000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్తున్నాం. ఇవాళ ఈ ప్రాంతంలో రైతుల యొక్క కష్టాలు చూసినాం మేము. అన్నా నేను కలిసి చాలా సార్లు చాలా మండలంలో కూడా తిరిగి వచ్చినాం. అపరాలు పండించే ప్రాంతం ఇక్కడ. రైతులు సంక్షేమం కొరకు ఆలోచించాల్సిన ప్రధాన ముఖ్యమంత్రి రైతు రుణమాఫీ అని చేసింది. ఎన్నిసార్లు చేసిండండి? 4 సార్లు చేసింది. 5 సార్లు చేసిండా? అరే వడ్డీ కూడా రుణమాఫీ కాకపోయారు. అవి మేమంటున్నాం దమ్ముంటే రండి, 2 లక్షల రుణమాఫీ ఒకటే సంతకంతో పూర్తిగా ఒక్క తెలంగాణ ఆంధ్రప్రదేశ్లే కాదు 29 రాష్ట్రాల్లో 6 కేంద్రపాలిత ప్రాంతాల్లో 8000 కోట్లైనా 8 లక్షల కోట్లైనా రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో మేము రుణమాఫీ చేయబోతున్నాం సన్నాసి అని చెప్పి కేసీఆర్ చెప్పండి. అదే కాదు, ఇలా 17 పంటలకు మనం గిట్టుబాటు ధర ఇచ్చుకుంటున్నాం. ఒక్కొక్క పంటకు మీరు ఎంత కోరుకున్నారో ఒక్కొక్క పంటకు అంత పంటకంటే 500 రూపాయలు 1000 రూపాయలు అదనపు బోనస్ ఇవ్వడానికి కూడా మనం ఇలా తీర్మానించుకున్నాం. అది మన రైతు సమాజానికి చెప్పండి. ఇలా మీరు గుర్తుపెట్టుకుంటే మిత్రులారా, అందరికి తెలుసు ఇక్కడ డబల్ బెడ్రూమ్ ఇండ్లు అంటే అల్లుడేస్తే ఎడబంతడు, మేకల్ని ఎడగట్టేసుకోవాలి, గొల్లని ఎడబెట్టాలి, బల్లని ఎడబెట్టాలండి. మరి డబల్ బెడ్రూమ్ మన ఊర్లో ఏమైనా కట్టిందా? 5 సంవత్సరాలు ఏమైనా కట్టిందా? మరి 500 కోట్లతో మాత్రం ప్రగతి భవన్ కట్టింది చూసిందా? 9 నెలల్లో అయిపోయింది. గా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని చూసి సిగ్గు తెచ్చుకో. చంద్రబాబు నాయుడు కలుపు పంచాయతీ పెట్టుకుంటావు కదా, పేద రాష్ట్రం కూడా వాళ్ళతో విడిపోయి 3 లక్షల ఇల్లు కట్టిండు. ఈయన 10,000 ఇళ్లకు పునాదులు లేపిండు. కానీ ఈరోజు సగటు తెలంగాణ పేదలందరూ కూడా ఇండ్లు కట్టని ప్రభుత్వం ఒక ప్రభుత్వం అని చెప్పి అంటుంటే ఆయన అంటారు మళ్ళా అధికారం ఇస్తే ఇల్లు కడతా అంటాడు. కూఫ్తా బచ్చా, ఇవ మేము అంటున్నాం 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకునే ప్రతి నిరుపేద అర్హునికి మేము ఇస్తామని చెప్పి ఈరోజు ప్రకటిస్తున్నాం. మీరు బాల్యకాడ కట్టుకుంటారా, ఇండ్ల కాడ కట్టుకుంటారా, గింత జాగర కట్టుకుంటారా, ఎంత జాగాలన్నా కట్టుకోండి. మీకు అర్హత ఉంటే 5 లక్షల రూపాయలు మేము ఇలా ఇంటికి ఇస్తామంటే కడుపు మంట టిఆర్ఎస్ కు. ఏడుకల్ ఇస్తారండి వాళ్ళు 6 రాష్ట్రాల ఏంది, 6 రాష్ట్రాల బడ్జెట్ కావాలట. 10,000 కోట్లతో 1,00,000 ఇండ్లు కట్టొచ్చు. ఈ 4 సంవత్సరాల్లో 4 లక్షల ఇండ్లు కట్టొచ్చు. కానీ కట్టాలనే సోయి లేదు వాళ్ళు. ఇలా 5 లక్షల రూపాయలు మేము ఇస్తామంటే ప్రజలంతా సంతోషపడుతున్నారు. ఇంకా ఎస్టీఎస్టీలకైతే 6 లక్షలు, వికలాంగులకైతే 6 లక్షలు ఇస్తామంటున్నాం. ఇచ్చే మొహం ఆ మీది, పీసీ రాసి మొత్తం. మీకైతే బంగారాలు,
ఎవరైనా బాత్రూమ్ కు దాని పేరేంది బుల్లెట్ ప్రూఫ్ పెట్టుకుంటాడా? ఎవడన్నా బాత్రూమ్ కు బుల్లెట్ ప్రూఫ్ పెట్టుకుంటాడు? ఈయన బాత్రూమ్ కు బుల్లెట్ ప్రూఫ్ కావాలి. ఈయన బాత్రూమ్ కాస్తో ఉన్నది నా పేద ప్రజలకు ఒక ఇల్లు కట్టియడా? ఎన్ని 5 లక్షల రూపాయలకు ఎంత పెద్ద ఇల్లు కావాలి? అంటే పేదోళ్ల పట్ల ప్రేమ లేదు. విద్యార్థులు ఈరోజు ఉద్యోగాలు ఉద్యోగాలు అని చెప్పి ఈరోజు బదాన పడుతుంటే ఉద్యోగాలు అందరికి వస్తాయా? ఆ రోజేమో ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్తారు. ఉద్యోగము ఇలా రావాలంటే కేసీఆర్ రావాలంటివి, ఉద్యోగాల బుచ్చని అడిగితే నాకు తెలియదంటివి. మేము అంటున్నాం ఇలా 100,000 ఉద్యోగాలు ఒకటే టెన్యూర్లో ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ నిన్న అభ్యర్థించి, కాంగ్రెస్ పార్టీ 1 లక్ష ఉద్యోగాలు ఇస్తూనే ఎవరైతే 80,000 మంది ఉన్నారో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు వాళ్లకు పే స్కేల్ ఇవ్వాలని మేము తీర్మానించినాం. అంటే 2 లక్షల ఉద్యోగాలు మనం ఇచ్చుకునే అవకాశం ఉన్నది. కానీ అలా కేసీఆర్ ఏమంటాడు, మళ్ళా నాకు అధికారం వస్తే ఇయ్యమని. అరే ఇక మళ్ళా ఇచ్చిన అధికారం చూస్తుంది బాహుబలి వాళ్ళు చూస్తుంది. ఫైట్ ఎప్పుడు వస్తుందో తెలుసు, పాట ఎప్పుడు వస్తుందో తెలుసు, ఇంటర్వ్యూలు ఎప్పుడు వస్తుందో తెలుసు. నీ సినిమా అయిపోయింది రా భయ్, ఇక మళ్ళీ నేను చూసిన మా వల్ల కాదు. ఇక నీ పేరు అయిపోయింది అనుకుంటున్నారు అందరూ. ఇవాళ మేము అంటున్నాం మా ముసలమ్మలకు 60 రూపాయలు ఇచ్చాం చరిత్రలో, 100 రూపాయలు ఇచ్చినాం, 200 రూపాయలు కూడా మేమే ఇచ్చినాం, 1,000 రూపాయలు అని చెప్పి ఆ రోజు పెద్ద ఎత్తున ముత్యం ఉద్యమం చేసినాం. మందకృష్ణ మాది గారు, ఆర్ కృష్ణయ్య గారు సామాజిక ఉద్యమ గారు ఆ రోజు ఎంతో మంది 1,000 రూపాయలు పెన్షన్ ఇస్తేనే ఇది వాళ్ళకు మేలు జరుగుతుంది తప్ప వాళ్ళ సంక్షేమం జరుగుతుంది తప్ప 200 తో కాదు అని చెప్పి పెద్ద ఎత్తున నిజాం కాలేజీలో మీటింగ్ లో పెట్టింది. ఆ రోజు అందరం కూడా కాంగ్రెస్ పార్టీ తోముతూ అందరం కూడా 1,000 రూపాయలు ఇస్తామని చెప్పినాం. నువ్వు 1,000 రూపాయలు ఇస్తా అంటివి, ఆయనకు 65 ఏళ్ళు పెంచిండు, ఇంటికి ఒక్కలకే ఇస్తా అంటాడు, ఇంట్లో ఇద్దరు ఉంటే నాట ఒక్కలకే ఇస్తారట. మేమంటున్నాం ఇంట్లో ఎంత మంది అర్హులు ఉన్నా వాళ్లకు 2,000 రూపాయల మేము పెన్షన్ ఇవ్వాలి. ఇక ఈయన ఆ 2016 అంటాడు. ఏం కట్నం చదివిస్తున్నావు? 2016 మేము నిరుద్యోగులకు జీవన భృతి అంటే 3,000 రూపాయలు అంటే 3,016. అరే మీకు కాపీ కొట్టుడేనారా మీ బతుకంట? ఇలా రేషన్ అందరికి కూడా ఫ్రీ రేషన్ కొరకు ఇలా కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. ఫ్రీ రేషన్ ఎక్కడైతే 9 ఇంతకు ముందు గతంలో మనం ప్రసాద్ కుమార్ గారు మంత్రిగా ఉన్న రోజుల్లో ఏ రకమైన 9 ఆహార ధాన్యాలతో పాటు మనం ఇచ్చినామో ఫ్రీగా రేషన్ ఇవ్వాలని మేము ఇవ్వాలని చూస్తున్నాం. ఆ ముఖం ఎప్పుడైనా మీకు ఆలోచన వచ్చిందా? కాంగ్రెస్ పార్టీ పేదోని పార్టీ, కాంగ్రెస్ పార్టీ పేదోళ్ళ కడుపులు చూసే పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రతి ఒక్కరిని కూడా సామాజిక వర్గాల యొక్క బతుకు చిత్రాన్ని నిట్ట నిలువున చూసి వాళ్ళ యొక్క బతుకు చిత్రాన్ని మార్చాలనుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మధ్యన మధ్యన ఈ సన్నాసిగాళ్ళు వస్తారు. ఈ సన్నాసిగాళ్ళ పని ఏంటంటే వచ్చినప్పుడే మొత్తం బుక్కాలి, వచ్చినప్పుడే మొత్తం బుక్కాలే, ప్రజల కొరకు ఏమి మనం చేయొద్దు. సిలిండర్లు చూసిందా మీరు? గతంలో 400 రూపాయలు ఉంటుండే సగటున గ్రామానికి, గ్రామంలో అయ్యేలా 1,000 రూపాయలు అయింది సిలిండర్. ఒక పెట్రోల్ లీటర్ 100 రూపాయల దగ్గరికి వచ్చింది, డీజిల్ దాదాపు 84 రూపాయల దగ్గరికి వచ్చింది. ఇలా అంతర్జాతీయ మార్కెట్లో తక్కువ పెట్రోల్ డీజిల్ దొరికితే మీకు ఉదాహరణ చెప్పాలంటే మనం శ్రీలంక కమ్ముకునే డీజిల్ 43 రూపాయలు, మన ప్రజలు కమ్ముకునే డీజిల్ 84 రూపాయలు. సిగ్గుందా మోడీకి, చిన్న మోడీకి? సిలిండర్లు 3, 4, 5 ఇట్లా ఏదో ఏదో బిచ్చమేసినట్టు ఇలా 6 సిలిండర్ల వరకు మనం ఇచ్చుకుంటాం. భవిష్యత్తులో దాన్ని రివ్యూ చేస్తుంది మేనిఫెస్టో కమిటీ. ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకు అతి తక్కువ ధరకు సిలిండర్లే కాదు ప్రతి ఒక్క సౌకర్యవంతమైన ఈ రోజు వాళ్ళ అవసరాలు తీర్చాలనే ఒక ఆలోచన ఈ రోజు మేనిఫెస్టో కమిటీ కూర్చున్నారు. మిత్రులారా మీరందరూ ఆలోచించండి, చరిత్రలో కాంగ్రెస్ పార్టీ చెయ్యంది ఈ దద్దమ్మలు ఏదైనా చేసిందా ఒకసారి గమనించాల్సిన అవసరం ఉన్నది. ఇలా మోడీ వస్తే 15 లక్షల రూపాయలు వస్తాయన్నారు. దొంగ సొమ్ము ఎక్కడో ఉంది? స్విచ్ బ్యాంకుల్లో ఉంది, ఎల్లిగాని కాడ ఉంది, మల్లిగాని కాడ ఉందని ఆ ఏంది ఆయన పేరు మోడీ వచ్చిండు. ఆయన పెళ్లి చేసుకుంటు కానీ పెళ్ళాంతో ఎప్పుడు సంసారం చేయలే, పేరాన్ని వదిలేసిండు, సన్యాసిగా పెళ్ళాంలో సన్యాసిగా బదాలు తిరిగిండు, పెళ్ళాన్నే సాధనడు దేశాన్ని దాటారు వచ్చిండు.
ఇవాళ ఏంటి మన బతుకంటే నోట్బందీ చేసినాక బిచ్చం ఎత్తుకునే పరిస్థితి వచ్చింది. నోట్బందీ అంటే నోట్ల రద్దు తర్వాత ఇవాళ గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని మనం ప్రతిదీ తీసుకున్న ప్రతి దాని మీద 10 నుంచి 15% ఇవాళ ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇగో ఆ మోడీ తాబేదారే ఈ కేడి, ఈ కేసీఆర్ కేడి ఆ మోడీ తాబేదారే. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే తెలంగాణకు, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి సమర్థించడంట. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కాకుండా బీజేపీతో కలిసిపోతారట. మనం ఊళ్ళలో చెప్పుకుంటాం చూడు, అమ్మ పాలు దాగి రొమ్ము గుద్దినట్టు, ఏరు దాటేసినాక తెప్ప తలిగేసినట్టు, అవసరం తీరినాక అన్ని వదిలేసి పోయినట్టు ఇలా మోడీ పాట పాడుతున్నాడు. పాడు బిడ్డ, మిమ్మల్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూస్తున్నారు. ఆ రోజు ఏదో తెలంగాణ తెచ్చినాం అని చెప్పి ఒక సారుకూర ఓటేస్తే పిల్లి పిత్రి రాని లెక్క ఒక 61 సీట్లతో గెలిచినావు నువ్వు. అరే నువ్వు 30 మందిని అక్రమంగా చేర్చుకున్నావు, 30 మందిని అక్రమంగా చేర్చుకొని 90 అయినా కూడా 5 సంవత్సరాలు పరిపాలించలేకపోయింది మీరు. ఇలా కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ ఎందుకు పెరుగుతుంది ప్రజలకు? ఇగో ఇలాంటి ఒక త్యాగపూరితమైన నాయకులు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. ప్రసాద్ కుమార్ గారు ఇదే వికారాబాద్ జిల్లా కావాలని, ఇదే వికారాబాద్ జిల్లా కావాలని ఊరు ఊర్లో ఉద్యమం చేస్తే వికారాబాద్ జిల్లా